తల్లిని చెల్లిని గౌరవించినటువంటి వ్యక్తి ఏ రకంగా ఈ రాష్ట్రాన్ని బాగుపరుస్తాడు అని చెప్పేసి కొన్ని పత్రికల్లో రావడం రకరకాల సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేయడం ఇవన్నీ జరుగుతాయి ఏమన్నా మనమందరం కూడా రాయలసీమకు సంబంధించినటువంటి వ్యక్తులం కడప జిల్లాలో ప్రత్యేకంగా అందరూ ఉన్నాం అందరికీ కుటుంబాలు ఉన్నాయి అందరి ఇళ్ళల్లో మన అక్క చెల్లెళ్ళకు మనం పెళ్ళిళ్ళు చేశాం అందరి ఇళ్ళల్లో కూడా మనము ఎట్లా మనం అక్క చెల్లెళ్ళని గౌరవించాలో మనం అందరూ కూడా చూస్తూనే ఉన్నాం నాకు తెలిసి మా ఇంట్లో కూడా నాకు అక్కలు ఉన్నారు చెల్లెళ్ళు ఉన్నారు అందరికీ పెళ్ళిళ్ళు చేశాం నేను ఈ రోజు ఏ లోటు చేయలా మాకు ఉన్నటువంటి స్థాయిలో మనకు ఉన్నటువంటి పరిస్థితుల్లో కట్ట రూపంగా ఇవ్వొచ్చు లేకుంటే ఆస్తి సమానంగా రూపంగా ఇవ్వొచ్చు ఏదో రూపంలో మన అక్క చెల్లెళ్ళకందరికీ కూడా మనము ఆ పెళ్ళిళ్ళ సహాయంలో సహకారం చేస్తూనే ఉంటాం ఇదే రకంగా జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంలో కూడా ఆయన చెల్లెలకు వివాహం చేయడం జరిగింది వివాహ సమయంలో ఏదైతే ఆస్తులు ఉంటాయో లేకుంటే ఏదైతే ఆడబిడ్డకి ఇవ్వాలనుకుంటామో మనం ఇస్తాము ఇది ఇక్కడ వచ్చేటువంటి ఆచారము ఆనవాయితే జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో కూడా రాజశేఖర్ రెడ్డి గారు ఆయన కుమార్తెకు వివాహం చేసేటప్పుడు ఆయనకు ఉన్నటువంటి ఆస్తిని అందరికంటే చాలా సహృదయంతో ఆయన కూతురు పేరుతో ఏమేమి ఇవ్వాలనో అవన్నీ కూడా ఆయన రాసి చేశాడు ఆయన మరణానికంటే ముందే ఆయన సంపదనలో ఆయనకు వారసత్వంగా వచ్చినటువంటి ఆస్తిలో నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఒక తులం ఎక్కువనే ఆయన ఇచ్చినట్టు నేను అనుకుంటున్నా అయిపోయిన తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినారు షర్మిల గారికి వివాహం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారికి సపరేట్గా వివాహం జరిగింది ఎవరెవరి వ్యాపారాల వాళ్ళు ఎవరెవరి కుటుంబాల వాళ్ళు నడుపుకుంటా పోతా ఉన్నారు ఈరోజు ఉన్నటువంటి కొత్త అంశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు సంపాదించినటువంటి ఆస్తులు కూడా నాకు వాటా రావాలా అని చెప్పి కోరడం ఇది సమంజసమా అని చెప్పి నేను అడుగుతున్నాను మన ఇళ్ళల్లో కూడా అక్క చెల్లెలు ఉన్నారు అలా అన్నదమ్ములు ఉన్నారు బాగా పరిష్కారం అయిపోయి నీ వివాహం అయిపోయిన తర్వాత నీకు రావాల్సినటువంటి భాగం అంతా నీ తల్లిదండ్రులు నీకు ఇచ్చిన తర్వాత మళ్ళీ అన్న కూర్చొని సంపాదించుకున్నాడని చెప్పి ఆ అన్నం మీద ఈర్చబడి ఈరోజు ఈ రకంగా ఒక జనం లేకొచ్చి అబాండాలు వేసేది ఎంతవరకు సమంజసం అని చెప్పి ప్రతి ఒక్కరు ఒకసారి ఆలోచన చేయాలి నీ వివాహం జరిగిన రోజు నీకు సరైనటువంటి ఆస్తి పంపకాలు జరగలేదా మీ నాన్న ఇవ్వలేదా మీ తండ్రి బతుకుండేటప్పుడే మీ యొక్క ఆస్తి విభజన అంతా జరిగిందా నీకేమేమి రావాల్సినో వారసత్వంగా రాజశేఖర రెడ్డి గారికి ఏమేమి ప్రాపర్టీస్ వచ్చినాయో రాజశేఖర రెడ్డి గారికి వచ్చినటువంటి ఆస్తులు ఆయన సంపాదించిన ఆస్తులు ఆయనకు వారసత్వంగా వచ్చినటువంటి ఆస్తులు అంతా నీకు సమానంగా వచ్చిందా లేదా ఒకసారి శర్ణం గారు ఆలోచన చేసుకోవాలి చేసిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో కూడా అత్యంత సన్నిహితంగా ఆయన దగ్గర ఉన్నటువంటి వ్యక్తి షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడనో బెంగళూరులో పోయి ఆయన వ్యాపారం చేసుకుంటూ వచ్చారు కానీ రాజశేఖర రెడ్డికి సన్నిహితంగా ఉండి ఇంట్లో కూర్చొని ప్రతిరోజు నువ్వు కలుస్తానని నువ్వు కలుస్తూ ఉన్నావు నువ్వు ఏమైనా వ్యాపారాలు పెట్టుకోవాలన్నా నువ్వు ఏమైనా వ్యాపారాలు కావాలన్నా తప్పకుండా ఆయన సహకారం అందించేవాడు అందించింటాడు కూడా దాంట్లో ఎటువంటి సందేహం లేదు నువ్వు జరిగినటువంటి నువ్వు పెట్టినటువంటి వ్యాపారాలు అంత గొప్పగా ఎదిగిండకపోవచ్చు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి వ్యాపారాలు చాలా గొప్పగా అద్భుతం రాణించవచ్చు ఒక్కొక్కరి చేతితో ఒక్కొక్కటి పడినప్పుడు మనం చెప్పలేము ఏం జరుగుతాయో నువ్వు నాకు వంశ పారంపర్యంగా నాకు కొన్ని భూములు మా పిత్రార్జితం మా తల్లిదండ్రుల ద్వారా నాకు కొన్ని వచ్చినాయి కానీ నాకున్నటువంటి అదృష్టం ఏంటంటే నా భూములకు విపరీతమైనటువంటి అప్రిసియేషన్ విపరీతంగా విలువలు పెరగడం జరిగింది అదే నాకంటే ఆస్తిలో ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది ఈరోజు నాకంటే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిలో ఉన్నాయి వాళ్ళకి ఇచ్చినటువంటి ఆస్తులు ఒకవేళ భూములు ఉంటే 10 లక్షలు విలువ ఉంటే అట్లే ఉండొచ్చు కొంతమంది ఇచ్చేటువంటి విలువలు కొన్ని 100ల కోట్లకు పెరగచ్చు అది వాళ్ళ అదృష్టం వాళ్ళు చేసినటువంటి త్యాగం జగన్మోహన్ రెడ్డి గారు కూడా
రకరకాల వ్యాపారాలైనా ఆ వాళ్ళ తండ్రి ముఖ్యమంత్రిగా హైదరాబాద్లో ఉన్నప్పుడు తండ్రికి దగ్గరగా ఉండకూడదని చెప్పి బెంగళూరుకు పోయి బెంగళూరులో ఆయన వ్యాపారాలు చేసుకున్నటువంటి కార్యక్రమాల్లో ఆయన చేసినటువంటి సాక్షి దినపత్రిక కానీ లేకుండా ఉంటే ఈ భారతీయ సిమెంట్ ఇవన్నీ కూడా ఆ రోజు జరిగినాయి. మనమంతా కడప జిల్లా వాసులం. భారతీయ సిమెంట్స్ విషయంలో ఎక్కడైనా అక్రమాలు జరిగాయా? ఆ యొక్క ఇండస్ట్రీ నాకు తెలిసినంత వరకు అది రఘురామ్ సిమెంట్ అని మొట్టమొదటి దాని నామకరణం రఘురామ్ సిమెంట్. నాకు తెలిసి రామచంద్ర గారు ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు, అప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు, మధ్యలో కొన్ని రోజులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా వచ్చారు. ఆయన దగ్గర నుంచి ఏమైనా బలవంతంగా లాక్కున్నారా? ఒక ఇండస్ట్రియలిస్టు, ఒక పెట్టుబడిదారు ఒక సంస్థ నిర్వీర్యంగా ఖాళీగా ఉంటే దానికి సరైనటువంటి విలువ కట్టి ఆయనకు డబ్బులు ఇచ్చి దాన్ని తీసుకోవడం జరిగింది. తర్వాత ఈయన ఇన్వెస్ట్మెంట్ పెట్టుకొని చెప్పి ఆ ఫ్యాక్టరీ పెట్టిన తర్వాత దాని విలువ అమాంతం పెరిగిపోయింది. పెరిగిపోయిన తర్వాత దాంట్లో వచ్చేటువంటి విలువలు పెరగడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి ఆస్తి చాలా విపరీతంగా పెరిగిపోయినాయి. దాని మీద మనం బాధపడితే ఎట్లా? నీకు ఇచ్చినటువంటి ఆస్తులు విలువ పెరిగింటేనో లేకుండా అంటే నీకున్నటువంటి ఆస్తుల్లో జగన్మోహన్ రెడ్డి గారు వాటా అడిగింటే ఆయన తప్పులు పట్టాలి. ఆయనకున్నటువంటి ఆస్తులు జగన్మోహన్ రెడ్డి గారికి షర్మిలా గారికి ఒకసారి పంపకం అయిన తర్వాత తిరిగి ఈయన వ్యాపారాలన్నీ బాగున్నాయని చెప్పి తెలిసి చెల్లెలు ఇబ్బంది పడకూడదని చెప్పి ఈయన చేసే ప్రతి ఒక్క కార్యక్రమాల్లో కూడా చెల్లెలను కూడా పైకి తీసుకొని రావాలని చెప్పి ఒక సహృదయంతో ఈయన ఎక్కడ ఇల్లు కట్టినా కూడా ఒక ఇల్లు నా చెల్లెలు కూడా ఉండాల. ఒక సినిమా అత్తారింటికి దారేది సినిమాలో ఒక డైలాగ్ ఉంది, చూస్తారు లేదో? అత్త నీకోసరం ఒక కుర్చీ ఎప్పుడు ఖాళీగా ఉంటుంది, ఎప్పుడు కూడా మేము భోంచేసేటప్పుడు నీకు ఒక ప్లేట్ నీకు ఒకటి పెట్టే ఉంటామని చెప్పి ఆ రోజు చెప్పేటువంటి డైలాగ్ ఒకసారి గుర్తు చేస్తున్నాను. ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కట్టుకున్నారు? లోటస్ పాండ్లో ఇండ్లు కట్టుకున్నా, బెంగళూరులో ఇండ్లు కట్టుకున్నా కూడా చెల్లెలకు ఉండాలని చెప్పి ఈయన కష్టార్జితంతో ఆమె కూడా ఒక భాగం ఇస్తూ వచ్చినాడు. ఈరోజు ఆమె కొత్త కొత్త వర్షన్స్ చెప్తా ఉంది, నాకు సమానంగా అన్ని దాంట్లో రావాలా మా నాయన చెప్పినాడని చెప్పి. నీ నాయన చెప్పినట్టుంటే ఎక్కడైనా ఒక కార్యక్రమం ఒక కాగితం చూపిస్తావా? నోటి మాటలకు ఎక్కడ కూడా విలువ ఉండవు కదా. జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి వ్యాపారాల్లో ఏ వ్యాపారంలో అయినా కూడా నువ్వు డైరెక్టర్గా ఉన్నావా? డైరెక్టర్గా లేనప్పుడు, రాతమూలంగా ఏ రకంగా లేనప్పుడు నువ్వు ఏ రకంగా కూర్చొని నాకు ఆస్తి రావాలని చెప్తావు? కేవలం జగన్మోహన్ రెడ్డి గారి గొప్ప మనసు వలనే కదా ఏ చెల్లెలను ఏ అక్కతమ్ములను ఏ అక్కలను ఎవరూ చూసుకోని రకంగా నిన్ను ఆ అన్నయ్య ప్రేమించబట్టే కదా నీకు ఈ ఆస్తులన్నీ కూడా రాసిచ్చింది. ఈరోజు అంత గొప్ప వ్యక్తిని చెల్లెలు ఇబ్బంది పడుతున్నా కూడా ఆయనకు నేను చేదోడు బాదోడుగా ఉండాలని చెప్పి ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం వల్లనే కదా 2019లో రాజశేఖర్ రెడ్డి చనిపోయినా కూడా 10 ఏళ్ల కిందట అనుకుంటా ఈ యొక్క ఎంఓయూ రాసిచ్చారు. 2019లో రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత ఏ అవసరము లేకుండా ఏ కంపల్షన్స్ లేకుండా కూడా ఒక చెల్లెలకు ప్రేమగా ఆ అన్న కూర్చొని నా ఆస్తులు ఇన్ని ఉన్నాయి, నా ఆస్తులు ఏదో కొంచెం ఈ ఆస్తులన్నీ కూడా నీకు ఇస్తున్నా అని చెప్పి వాలంటీర్గా ఆయనంతకు ఆయన ఇచ్చినటువంటి దాన విక్రయం ఇది.